డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా నగదు రహిత చెల్లింపులను ప్రపంచానికి పరిచయం చేసింది అమెరికా. కానీ ఇప్పుడు చైనా అమెరికాను తలదన్నేలా ఉంది. ఆ దేశ యాచకులైతే యావత్ ప్రపంచ యాచకులను మించిపోయారు. యాచకులు సైతం క్యూఆర్ కోడ్, ఈ వాలెట్లను మెయింటైన్ చేస్తున్నారు. ఇకపై చిల్లర లేదని బిచ్చగాళ్ళ నుంచి తప్పించుకోవడం కుదరదు. భిక్షం వేయాలంటే మీ ఈ వాలెట్ ను స్కాన్ చేయాల్సిందే. చైనా యాచకులపై మరిన్ని వివరాలు చూద్దాం. చైనాలో అడుగు పెట్టగానే ప్రధాన కూడళ్లు, పర్యాటక ప్రాంతాల్లో బిచ్చగాళ్లు ఐడీ కార్డుల తరహాలో క్యూఆర్ కోడ్ మెడలో వేసుకుని కనిపిస్తారు. ఎవరైనా చిల్లర లేదని చెబితే వెంటనే క్యూఆర్ కోడ్ చూపించి ఈ వాలెట్ నుంచి మొబైల్ పేమెంట్ చేయాలని కోరుతున్నారు. వీరు అలీబాబా గ్రూప్ కు చెందిన అలీపే లేదా టెన్సెంట్ కు చెందిన వీచాట్ వాలెట్లను ఉపయోగిస్తున్నారు. పిచ్చగాళ్లు ముష్టి అడగగానే చిల్లర లేదు పక్కకు వెళ్ళని చెబుతాం, కానీ అక్కడ మాత్రం ఆ పప్పులు ఉడకవు. చిల్లర లేదని చెబితే క్యూఆర్ కోడ్ చూపించి మరీ బాబ్బా బాబు అంటూ వెంట పడతారు, లేదా తమ మొబైల్ నెంబర్ చెప్పి ఈ వాలెట్లో భిక్షం వేయాలని అడుగుతారు. మరోవైపు నగదు రహిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ దిశగా భారతదేశము వడివడిగా అడుగులు వేస్తోంది. అలీపే, వీచాట్ పే అని రెండే రెండు చెల్లింపు యాప్లు చైనా మార్కెట్ను శాసిస్తున్నాయి. నేడు ప్రపంచంలో జరుగుతున్న డిజిటల్ చెల్లింపుల్లో సగం చైనావే. భారత్లో గూగుల్ పే, అమెజాన్ పే, పేటిఎం వంటి 87 యాప్లు రంగంలో ఉన్నాయి. చైనాకు భిన్నంగా ఇక్కడ చిన్న పెద్ద చెల్లింపులకు అవకాశం లభిస్తుంది. అయితే నగదు రహిత చెల్లింపుల్లో చైనాను అందుకోవాలంటే భారత్ ఇంకా ఎంత దూరం పయనించాలో